Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli court metlekkanunna Nimmagadda. State Election Commissioner Nimmagadda Ramesh Kumar malli court metlekkanunnaru. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జరిగిన పరిణామాలపై నిమ్మగడ్డ చాలా అసంతృప్తితో విన్నారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ప్లస్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్కు చాలామంది ఉన్నతాధికారులు హాజరు కాలేదు. ముందుగానే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని కమిషన్ వర్గాలు చెప్పినా ఉన్నతాధికారుల్లో చాలామంది పట్టించుకోలేదు. కాకపోతే కొందరు మాత్రం టెక్నికల్ ఎర్రర్ అని చెబుతున్నారు. ఏది ఏమైనా వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావడం ఇష్టం లేదని అర్థమైపోతోంది. నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లో హాజరు కారు. నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఆధారంగా చీఫ్ సెక్రటరీ, వివిధ శాఖల ఉన్నతాధికారులకు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సర్క్యులర్ జారీ చేయాలి. అప్పుడే అందరూ కమిషన్ పరిధిలోకి వెళతారు. ఆ సర్క్యులర్నే చీఫ్ సెక్రటరీ జారీ చేయలేదు. ఇక మీడియా సమావేశం సందర్భంగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం, పూర్తి గౌరవం, విశ్వాసం, విధేయత ఉందని చెప్పిందంతా అబద్ధమే అంటున్నారు. ఎందుకంటే 2018 ఆగస్టులోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని. మరి ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదని నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను, విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పడం కూడా అబద్ధమే అంటున్నారు. ఎందుకంటే 2018 జూలైలో నిర్వహించాల్సిన ఎన్నికలను అప్పట్లో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇక ప్రస్తుతానికి వస్తే ఇటు ఉన్నతాధికారులు కానీ అటు ఉద్యోగులు కానీ ఎవరూ నిమ్మగడ్డకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం అయిపోయిన తరువాత ఎన్నికల విధుల్లో పాల్గొంటామన్న చీఫ్ సెక్రటరీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిలో నిమ్మగడ్డకు సహేతుకత కనిపించకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఏకకాలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్నది నిమ్మగడ్డకు తప్పుగా కనిపిస్తోంది. ఈ విషయాలు చెప్పడానికి గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే దొరకలేదు. దాంతో మళ్ళీ ఈ నెల 25న కోర్టులో ఇదే విషయమై పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయడం నిమ్మగడ్డకు అలవాటైపోయిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎలాగూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి అక్కడే తేల్చుకుంటామని అంటున్నారు. మరి ఈ నెల 25వ తేదీన సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే విషయం ఆసక్తిగా మారింది.